బాదం పన్నీర్ కర్రీ. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. బాదం పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాదం పప్పు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 200 గ్రాములు, సోంపు 1 టీ స్పూన్, లవంగాలు 4, యాలకులు 4, ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన టొమాటోలు 2. సో ముందుగా మనం ఒక గ్రేవీ రెడీ చేసుకోవాలి. సో దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, నెక్స్ట్ కొద్దిగా మసాలా దినుసులండి, లవంగాలు, సోంపు వేస్తున్నారా? Yes. గ్రీన్ అంటే యాలకులు అండి, చిన్న యాలకులు. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు అండి. ఓకే, సో ఇది మనకు గ్రేవీ కొరకు అండి. సో అంతే వేగితే చాలా? ఉల్లిపాయ కొంచెం వేగాలి, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసేద్దాం, కొంచెం మగ్గితే చూద్దామండి. ఒకసారి చూద్దామండి. ఓకే, సో సరిపోతుంది. సో స్టవ్ ఆపేసేసి ఇవి కాస్త చల్లారాలండి. ఓకే, సో చల్లారితే మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. చల్లారింది కదా? చల్లారిందండి. సో దీన్ని మిక్సీ ఇలా పేస్ట్ మనం రెడీ చేసుకోవాలండి. పాన్ ఆన్ చేయండి. ఆన్ చేయండి. సో దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. సో ఇక్కడ బాదం ఏంటంటే మనం పేస్ట్లా వాడుతున్నామండి. సో నానబెట్టి పేస్ట్ చేసాం, పైన ఒక తీసేసి ఫైన్ పేస్ట్లా రెడీ చేసుకున్నాం మనం. ఓకే, సో ఎందుకంటే మామూలుగా కాజు నానబెట్టేసి కర్రీస్లో వేసుకుంటాం, కానీ బాదం అంత సరిగ్గా తినలేం మనం. చాలా అరుదుగా చేస్తాం కాబట్టి స్వీట్లలో అయితే కొంచెం బాగుంటుంది. ఇక్కడ మనం కర్రీస్ చేసుకుంటాం కాబట్టి పేస్ట్లో అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, మనం ఇందాక చేసుకున్న పేస్ట్ అండి. ఓకే, ఆ సోంపు ఫ్లేవర్, తర్వాత యాలకులు, లవంగం ఉంది, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో వస్తుందండి. ఓకే, అవును, ఇవ ఈసారి మనం జీలకర్ర కాకుండా సోంపు వేస్తాము. సోంపు అండి. సో డిఫరెంట్ టేస్ట్, కొన్ని కొన్ని డిష్లలో అలా మారుతూ ఉంటాయి. సో దానివల్ల మనకు ఆ టేస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది. ఓకే, సో దీంట్లోనే సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, పసుపు కొద్దిగా, పసుపు అండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ అండి. ఓకే, వావ్, సో ఇంకొంచెం కలర్ అనేది మనకు లైట్ అవుతుంది. సో దీంట్లో పన్నీర్ ముక్కలు. సో దీన్ని వేయించక్కర్ల, అలాగే డైరెక్ట్ డైరెక్ట్, అలాగే జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్ అండి. వావ్, సూపర్. సో కొంచెం మక్కితే సరిపోతుంది మనకు. ఇంకా అంటే ఆ పన్నీర్ ముక్కలు ఇప్పుడు యాడ్ చేసాం కదా, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా పడితే ఆ మసాలా తాలూకు బాగుంది, సరిపోతుంది. అప్పుడు మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో దీంట్లోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. మంచి గుమగుమ వస్తుందండి. ఎస్ అండి. సో మొదట్లో మనం అవి యాడ్ చేసుకున్నాం కదా దినుసులు, అవి వాటి మసాలా. ఎస్, మసాలా. సో దాని స్మెల్ అండి. పైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. సో క్రీమ్ తర్వాత కొద్దిగా కొత్తిమీర. డిష్ రెడీ అండి. వావ్, మరోసారి తయారీ విధానాన్ని చూసేద్దాం. బాదం పన్నీర్ కర్రీ తయారీ విధానం: ముందుగా
బాదం పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, లవంగాలు, సోంపు, యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. దీనిలో బాదం పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు, జీలకర్ర పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాదం పన్నీర్ కర్రీ రెడీ.